ఆధ్యాత్మిక జీవితం కోసం ఒకరు సద్గురువును వెతుక్కోవాల్సిన అవసరం ఉందా లేకపోతే అదే జరుగుతుందా మీరు ఎక్కడ వెతుకుతారు మీకు ఎలా తెలుస్తుంది ఎవరు సద్గురువో ఎవరు కాదో మీరు నిర్ధారించుకోవడానికి మార్గం ఏమీ లేదు అవునా మరైతే నేను ఏదైనా శోధించడం ఎలా అంటే మీరు కేవలం శోధించాలి అంతే నాకు తెలియాలి అని మీరు శోధించాలి నాకు తెలియదు అనే విషయాన్ని మీరు ఎంతగా తెలుసుకుంటే మీ శోధన అంత లోతుగా ఉంటుంది అవునా శోధన అంటే దేని గురించో కాదు శోధన అంటే మీకు తెలియని దాన్ని శోధించటం నో మీరు అన్వేషించాలి అనుకుంటే మీకు ఎటువంటి నిర్ధారణలు ఉండకూడదు అవునా కదా మీరు ఇప్పటికే దేవుడు అక్కడ స్వర్గంలో కూర్చునున్నాడు అని నేను ఆయన గురించి శోధన చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడు దాని శోధన అనరు అది కేవలం మీ ఊహాగానం అంతే అన్వేషణ అంటే ఊరికే శోధించటం శోధన అనేది నాకు తెలియదు అనేది మీలో లోతుగా జరిగినప్పుడే కలుగుతుంది నాకు తెలియదు అనే శూన్యం మీలో కలిగినప్పుడు సద్గురువు మీకు తటస్థపడతారు మీరు వెతకాల్సిన పని లేదు ఎందుకంటే మీకు ఎలా వెతకాలో తెలియదు మీరు మీ బుద్ధిబలంతో వెతకాలని చూస్తే సహజంగా మీరు ఎలాంటి మనిషి కోసం వెతుకుతారంటే మీకు అనుకూలంగా ఉండేవారిని వారిని అవునా చూడండి మీరు ఒక స్నేహితుడి కోసం వెతికితే ఎలాంటి వారిని వెతుక్కుంటారు ప్రతిరోజు మీ దెబ్బతీసే దెబ్బతీసేలాంటి స్నేహితుడి కోసం వెతుకుతారా మీ ఆహాన్ని ప్రతిరోజు పోషించే స్నేహితుడి కోసం చూస్తారు అవునా అవునా కదా ఎవరైనా మీ అహాన్ని గుచ్చుతుంటే వాళ్ళు మీ శత్రువులవుతారు అవునా అందుకని మీరు ఒక గురువు కోసం వెతికినా మీరు ఇలా ఉండేవారినే వెతుకుతారు మీకు సౌకర్యంగా అనుకూలంగా ఉండేలాంటి గురువు మీకు మేలు చేయరు మనుషులకి సాంతవనం ఇవ్వడంలో ఎటువంటి ఆధ్యాత్మికత లేదు అది కేవలం మానసిక సౌకర్యం అది మీ కుటుంబం ఇవ్వగలదు మీ కుక్క కూడా ఇవ్వగలదు కుక్క చక్కటి సాంతవాన్ని ఇస్తుంది కుక్క చక్కటి సాంతవనాన్ని ఇస్తుంది అవునా కదా మీ ఇంట్లో పెంపుడు జంతువులున్నాయా అవి మీకు ఎంతో సాంతవన్న ఇస్తాయి అవునా మీకు సాంత్వన పొందడం కోసం దేవుడు అక్కర్లేదు మీరు పరాన్ని కోరుకునేది సాంతవన కోసం కాదు విముక్తి కోసం మీరు ప్రస్తుతం ఎవరిగా ఉన్నారో దాని నుండి స్వేచ్ఛ మీరు సాంతవన పొందటానికి గురువు కోసం వెతుకుతూ ఉంటే చాలామంది ఉన్నారు మీరు విముక్తి పొందడానికి గురువుని వెతుకుతున్నట్లయితే అప్పుడు మీరు ఆయనతో కూర్చుంటే మీకు బెదిరించినట్లు అనిపించాలి ఆయన నుండి పారిపోవాలనిపించాలి కానీ అదే సమయంలో మీకు ఆయన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు మీకు ఎప్పుడూ ఆయన వల్ల బెదిరించబడుతున్నట్లు అనిపిస్తూ అదే సమయంలో ఆయనతో ఉండాలనిపిస్తుంటే అప్పుడు ఆయన మీకు మంచి గురువు మీకు ఆయనతో చాలా సౌకర్యంగా అనిపిస్తే ఆయన మీకు మంచి గురువు కాదు ఆయనతో ఎప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తూ ఉండాలి అదే సమయంలో ఆయనతోనే ఉండాలన్న ఆకాంక్ష ఉండాలి అదే మీకు సరియైన ప్రిస్క్రిప్షన్